హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఇంటిబడి. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనందరికీ తెలుసు, బొప్పాయి మంచి పోషకాలతో ఉన్న పండు అని. దీనిలో క్యాలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి, మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. కానీ ఈ బొప్పాయి అధికంగా తినడం వలన మనకి కొన్ని సమస్యలు అనేవి వస్తాయి. ఈ బొప్పాయి పండు అందరికీ సరిపడదు. సో ఈ వీడియోలో బొప్పాయి వలన కలిగే దుష్ప్రభావాలు, అలాగే ఎవరికి పడదు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ది అబార్షన్స్ జరగడం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. బొప్పాయిలో రబ్బరు పాలు అనేది ఉండటం వలన అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రెగ్నెన్సీ టైంలో పపాయ తినకూడదు అని అంటారు. నెక్స్ట్ది కెరోటినేమియాకు కారణం కావచ్చు. బొప్పాయి అధిక పరిమాణంలో తీసుకుంటే బొప్పాయిలోని బీటా కెరోటిన్ చర్మం రంగు పాలిపోవడానికి కారణం కావచ్చు. దీనిని కెరోటినేమియా అని అంటారు. నెక్స్ట్ శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. బొప్పాయి పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాసను అడ్డుకుంటుంది. ఉబ్బసం కనుక ఉంటే బొప్పాయిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది, అలాగే శ్వాసకోశ ఎలర్జీలకు కూడా కారణం అవుతుంది. ఒక 150 grams ఉండే బొప్పాయి పండులో 96 mg విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది రోజు మన బాడీకి కావలసిన విటమిన్ సికి సరిపోతుంది. కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయి అని అంటే, విటమిన్ సి అధికంగా తీసుకున్న పురుషుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది అనేది తెలుస్తుంది. కనుక ఎక్కువగా బొప్పాయిని తీసుకోకూడదు. నెక్స్ట్, బొప్పాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఇంకొక సమస్య, జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. బొప్పాయిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనిలో ఉండే రబ్బరు పాలు కూడా జీర్ణ వ్యవస్థను దెబ్బతీయవచ్చు. బొప్పాయి పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరము, వికారము వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. నెక్స్ట్ది ఎలర్జీలు. బొప్పాయిలో ఉండే రబ్బరు పాలు వలన అలర్జీ అనేది ఏర్పడి దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. కనుక మన స్కిన్కి సరిపోతుందో లేదో చూసుకోవాలి. బొప్పాయిలో ఉండే ఎంజైమ్ అయిన పాపైన్ శక్తివంతమైన ఎలర్జీ కారణం. బొప్పాయి తినేటప్పుడు పెదవులు, నోరు, చెవులు మరియు గొంతులో దురద మరియు మంటగా ఉండటము, అలాగే నాలుక వాపు, కళ్ళ నుండి నీళ్లు రావడము, ముఖం ఉబ్బినట్టుగా ఉండటము, నాలుకపై దద్దుర్లు రావటము, మత్తుగా ఉండటము, తలనొప్పి మరియు కొంతమంది వ్యక్తులు మింగటం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇటువంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే బొప్పాయి మనకి పడదు అని నిర్ధారించుకోవచ్చు. అలాగే కొంతమందిలో బొప్పాయి కలిగిన మాయిశ్చరైజర్స్, మసాజ్ క్రీములు వాడిన తరువాత వాళ్ళ ఫేస్ దద్దుర్లు రావడం కూడా జరుగుతాయి. నెక్స్ట్ వచ్చే ఇంకొక సమస్య, నాడీ వ్యవస్థపై ప్రభావం. అధిక మొత్తంలో బొప్పాయి తీసుకోవడం వలన విషంగా మారే ప్రమాదం ఉంది. బొప్పాయిలో కార్పెయిన్ అధికంగా ఉంటుంది. దీని వలన పల్స్ రేటు ప్రమాదకరంగా తక్కువ స్థాయికి పడిపోతుంది. నెక్స్ట్, గుండెపై కూడా దీని ప్రభావం ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు బొప్పాయి వాడకుండా ఉండటం మంచిది. దీనిలో పాపైన్ హృదయ స్పందన రేటును ఎక్కువగా తగ్గిస్తుంది. కనుక ఏవి అయినా గుండె సంబంధిత వ్యాధులు ఉంటే డాక్టర్ని సంప్రదించి బొప్పాయి తీసుకోండి. బొప్పాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఇంకొక సమస్య, డయేరియా. బొప్పాయిలో పీచు ఎక్కువగా ఉండటం వలన దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే డయేరియా వచ్చే ప్రమాదం అనేది ఉంది. ఇంకొక సమస్య ఏంటి అంటే, బొప్పాయి ఎక్కువగా తీసుకోవడం వలన రక్తం పలుచబడే ప్రమాదం ఉంది. దీని వలన గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టకుండా అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. కనుక బొప్పాయిని డైలీ 150 to 200 grams పెరగకుండా తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. మీరు కూడా ఎక్కువగా బొప్పాయి తీసుకోకుండా జాగ్రత్త పడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో మంచి వీడియో అని మీ ముందుకు తీసుకొస్తాను.